భారతీయులంతా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసినటువంటి రోజు రానే వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ఈరోజు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన ఎన్నిక జరగబోతోంది. ఎన్నికకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ప్రెస్ మీట్లో వెల్లడించడం జరిగింది. అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక ఎప్పుడు జరగబోతోంది, అలాగే అసలు నోటిఫికేషన్లకు చివరి తేదీ ఎప్పుడు అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్లు 18/4/2024, నామినేషన్ల గడువు 25వ తేదీ వరకు ఉంది. అలాగే నామినేషన్ల పరిశీలనల 26 వరకు ఉంది. నోటిఫికేషన్ మాత్రం అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ 18వ తేదీన విడుదల కాబోతోంది. తర్వాత నామినేషన్ల గడువు మాత్రం 25వ తేదీ వరకు ఉండబోతోంది. నెక్స్ట్ నామినేషన్ల పరిశీలన 26వ తేదీన జరగబోతోంది. ఒకవేళ నామినేషన్ వేసిన వాళ్ళు ఉపసంహరించుకోవాలి అనుకుంటే 29 వరకు గడువిచ్చింది ఎన్నికల సంఘం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తేదీ వచ్చేసి 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. నెక్స్ట్ ఓట్ల లెక్కింపు వచ్చేసి 4వ తేదీన, అంటే ఈ సంవత్సరం 4వ తేదీన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఉండే అవకాశం ఉందంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఇప్పుడు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా 7 దశలలో 7 విడతలలో పోలింగ్ నిర్వహించబోతున్నారు. 5 రాష్ట్రాలతో పాటుగా అన్ని లోక్సభ స్థానాలకు కూడా ఈ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. సో తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో 18న నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది. 25న నామినేషన్లు స్వీకరణ ఉండే అవకాశం ఉంది. అలాగే 29 వరకు నామినేషన్లు ఉపసంహరించుకుంటారు. తెలంగాణలో 13న లోక్సభకి ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి లోక్సభ ఎన్నికలు 13వ తేదీన ఇక్కడ పోలింగ్ జరిగే అవకాశం ఉంది. అలాగే 16 లోపు అసలు ఓవరాల్గా ఇండియాలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఇప్పటి వరకు మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు భారతీయులందరూ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసినటువంటి రోజు రానే వచ్చింది. ఈ క్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నట్లుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే తెలియజేసింది. సో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని చర్యలు అయితే చేపడుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలీసు బందోబస్తు కూడా ఉండే అవకాశం ఉంటుంది. నగదు తరలించేందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తే వారికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేసే దిశగా అడుగులు వేస్తుందంటూ కూడా మనకైతే సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ అయిన సందర్భంగా ప్రతి ఒక్క పార్టీ కూడా వారి వారి విధి విధానాలను సిద్ధం చేసుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు మేనిఫెస్టోను కూడా రూపొందించుకున్నారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలు కూడా ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంది ఈ 4 రోజుల్లోనే. అలాగే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను ఈరోజు రిలీజ్ చేశారు. అలాగే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాలను కొంతమందిని రిలీజ్ చేశారు. ఇంకా మరికొంతమందిని రిలీజ్ చేయాల్సి ఉంది. అలాగే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా వారు రూపొందించి అది విడుదల చేయాల్సి ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో కూడా విడుదల కాబోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా వారు ప్రజలకు చేయబోయేటువంటి హామీలు, ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో మేనిఫెస్టోను తయారు చేసి ఆ మేనిఫెస్టోను కూడా ఈరోజు ప్రజల్లోకి వదిలే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడైతే మొదలైపోయింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే
April 18th వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే నామినేషన్ల గడువు April 25th వరకు నామినేషన్ గడువు ఉండే అవకాశం ఉంది. అలాగే నామినేషన్ల పరిశీలన April 26th జరిగే అవకాశం ఉందని, April 29th వరకు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు అంటూ కూడా ఎన్నికల సంఘం మనకైతే తెలియజేస్తుంది. అలాగే పోలింగ్ తేదీ వచ్చేసి ఇటు తెలంగాణలో కానివ్వండి, అటు ఆంధ్రాలో కానివ్వండి, May 13th ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఓట్ల లెక్కింపు వచ్చేసి 6 నెలల్లో అంటే June 4th ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తి చేస్తామంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే మనకు తెలియజేస్తూ ఉంది.